అప్పుడు హరీష్ రావు గారు ప్రకటన చేశారు, ఈటల రాజేందర్ గెలిస్తే ఏమవుతుంది, అది గెలిస్తే ఏమవుతుంది అన్న ప్రకటనకు, అంటే ప్రకటన ఇప్పుడు మీరు మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు ప్రకటన చేయొచ్చు, కానీ హరీష్ ఈటల రాజేందర్ గారు సలహా అయిపోతా, అరే నువ్వెందుకు నువ్వెందుకు మాట్లాడతావు వీడికొచ్చి, నువ్వేం చేయదలుచుకున్నావు, మరి నువ్వు అంత పెద్ద లీడర్ అయితే వీడొచ్చి నాకు పోటీ రాదు అన్నాడు హరీష్ రావుని. ఇది మీరు హరీష్ రావు ఎందుకు పోయి మరి ఈటల రాజేందర్ కోటేస్తే ఎందుకు పనికిరాదు అంటారు? మరి ఆయన ఎందుకు ఆయనకి పని పని, ఆయన ఉన్న రాష్ట్ర నాయకుడు, టిఆర్ఎస్ పార్టీ ఆయన పంపించింది అనుకుంటే పంపేయండి, మేము పంపించుకోవచ్చు. మీరు మొత్తం వ్యవస్థను తాడు ఎందుకు పెట్టినారు? అందుకోసం తాడోపేడ తెచ్చుకుందాం, మీ విశ్వసనీయతంతో నా విశ్వసనీయతంతో ప్రజలలో తెలుసుకుందాం అన్నప్పుడు నెంబర్ వన్ నెంబర్ టూ వస్తే అయిపోతాయి యుద్ధము. ఇంకా రాముల నాయక్ గారు అన్నాడు అన్నట్టు మొత్తం తెలంగాణ 18 అక్షోహిణీ సైన్యం ఎందుకు చంపాలి? చలరా నువ్వు మీరంటారండి, నేను వస్తాను చాలా యుద్ధం చేద్దాం ఇక్కడ హుజూరాబాద్ లో, తెలంగాణ ప్రజల యొక్క ఫేట్ తెలిసిపోతుంది, వాళ్ళ అదృష్టం తెలిసిపోతుంది. ఎస్ మీ కోర్టు వస్తే మీకు రావచ్చు, రాజేందర్ గారికి వస్తే రాజేందర్ గారు రావచ్చు, ప్రజలలో మీ విశ్వాసం తెలియపోతాను ఒక ఛాలెంజ్ చేశాడు, సలహా ఇవ్వాలి, ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్, ఇట్ ఇస్ నాట్ ఎ సజెషన్. మీ ఇష్టం స్వీకరించకపోతే మీ ఇష్టం అంతే.